రాజకీయ నాయకుడిగా సుదీర్ఘ అనుభవం రాజకీయ చాణుక్యుడిగా పేరు అలాంటి వ్యక్తి అన్న మాటలు ఇప్పుడు తెలుగు ప్రజలను ఆలోచింప చేసేలా చేస్తున్నాయి తెలుగు ప్రజలను ఆలోచనలోకి నెట్టిన ఆ మాటలు ఏంటి ఆ పర్సన్ ఎవరు నేను మాధురి వెల్కమ్ టు వర్డ్ మీడియా నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను నేను గెలిచి మళ్ళీ అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశాను మీరు గెలిపించాలి లేదంటే ఇవే ఇక నాకు ఆఖరి ఎన్నికలు కూడా అవుతాయని చెప్తున్నా ఇవి మోస్ట్ సీనియర్ పొలిటిషియన్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కర్నూలు జిల్లా పత్తికొండలో ఆయన వదిలిన ఈ డైలాగ్ ఇప్పుడు వైరల్ అయ్యి డిస్కషన్స్ నడుస్తున్నాయి ఆయన ఎందుకు ఇలా అన్నారు పొలిటికల్ స్ట్రాటజీగా సింపతి కోసం అన్నారా లేక నిజంగానే ఆవేదన చెంది ఆ మాటలు అన్నారా అని అందరూ చర్చించుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్ళారు నేను ఒక సీనియర్ నాయకుడిని నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో అసెంబ్లీకి పోతే అవమానించారు కడాన మా సతీమణ్ణి కూడా అవమానించే పరిస్థితి వచ్చారు నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతా లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పా నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను రాజకీయ నేతలు ఏది ఊరికే అనరు అయితే వ్యూహాత్మకం లేదంటే ఒక్కసారి మనసులో మాట బయట పెడతారు చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేశారు ముందు కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం మంత్రిగా ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేశారు ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు పేరుకే మంత్రి గాని అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన కనుసన్నల్లోనే నడిచేది మండల వ్యవస్థ లాంటి మార్పులు కూడా ఆయన చేతుల మీదగానే జరిగాయి అలాంటి సంస్కరణలు కూడా ఆయనే తెచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని టైంకి అందిపుచ్చుకోవడం అప్పుడప్పుడే పెరిగిన గ్లోబలైజేషన్లో భాగంగా ఇన్ఫ్రా అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోవడం తరువాత వాటి కారణంతోనే ఓడిపోయారు కూడా కానీ ప్రతిపక్షంలోనూ ఓపికగా వ్యవహరించారు 2014 దాకా ఎదురీదారు అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయనను ఆయన అనుభవంతో పాటు పవన్ మద్దతుతో గెలిచారు కానీ 2019లో మళ్ళీ ఓడిపోయారు చంద్రబాబు ఈ మాట అన్నారంటే ఆలోచించాలని చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు ఏది తొందరపడి అనరు ఆలోచించే మాట్లాడతారు అలాగే ప్రచారం కోసమో స్ట్రాటజిక్గా జగన్లా మాట్లాడే అలవాటు కూడా ఆయనకు లేదు అందుకే అందరూ ఇప్పుడు చంద్రబాబు మాటల గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు ఆల్రెడీ వైసీపీ 2024 తర్వాత తెలుగుదేశం ఉండదు చంద్రబాబు ఉండరు అంటూ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు బాబు మాటలను కూడా అలాగే వాడటం మొదలెట్టారు కానీ జనంలో మాత్రం ఇది డిఫరెంట్ చర్చకు దారితీసింది పెద్ద ఆయన అంత పెద్ద మాట అనేసారేంటి అనుకుంటున్నారు అందులో ఎవరైనా మనిషి బాధపడుతున్నారంటే ఏపీ జనం చాలా బాధపడిపోతారు ఎందుకంటే జగన్ జైలుకెళ్ళి వచ్చినా సరే అయ్యో జైల్లో ఉన్నాడే అనుకున్నారు కానీ ఎందుకు వెళ్ళారని ఆలోచించలేదు పాదయాత్ర చేసి 10 ఏళ్ల పాటు బిడ్డ కష్టపడ్డాడు ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు సో తెలుగుదేశానికి చంద్రబాబు డైలాగ్ కూడా వర్కౌట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు ఎందుకంటే అంత అనుభవం ఉండి అంత సామర్థ్యం ఉండి రాష్ట్రం నాశనం అవుతుంటే చూస్తూ ఉండిపోవలసి రావడం కూడా కష్టమే చంద్రబాబు సభలకు ఇప్పటికే జనం భారీగా వస్తున్నారు పొత్తులు ఎలా ఎటువైపు ఫైనల్ అవుతాయో క్లారిటీ రాకపోయినా తెలుగుదేశం శ్రేణుల్లో మంచి జోష్ అయితే వచ్చింది నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి